Ever book the judge by the cover? Daddy, hello guys, welcome back to my channel. Ibaltu mana movie review chesi Kasetan Kaduvalada. Ingondu kalasam. Ah, review kaluptham. వీడియోలోకి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి మంత్ లైవ్లోకి వచ్చి ఒక 2 కామెంట్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి మూవీ టికెట్స్ ఇచ్చాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక మన ఛానల్లో లైవ్లోకి వెళ్ళి చూడండి ప్లస్ విన్నర్స్ అయిన వాళ్ళు వీడియోస్ కూడా షార్ట్ రూపంలో పెట్టాను చూడండి. మరి ఈసారి చాలా అంటే చాలా పెద్దగా ప్లానింగ్ చేస్తున్నాం. వాళ్ళు ఇంతకేమి ఇస్తున్నాం భయ్యా అంటే ఒక 3 to 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 3 to 5K వత్తనే షూస్ ఇస్తున్నానండి. అది రెడ్ టేప్ అయినా పూమా అయినా ఆడిడాస్ అయినా ఏ కంపెనీ అయినా సరే ఏ బ్రాండ్ అయినా సరే స్వయంగా వాళ్ళ ఇంటికి పంపిస్తున్నానండి. ఆల్రెడీ మీకోసం శాంపుల్గా సెకండ్ షూస్ ఆర్డర్ చేసాను చూడండి. ఇవి వచ్చేసి రెడ్ టేప్ అండి. చూడండి దీని కళ ఎంత బాగుందో. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5300 చేంజ్ ఎంతో ఉంది. కానీ నాకు ఆఫర్లో 2600 చేంజ్ 2800 చేంజ్ ఎంతో పడింది. మరి ఈ కాంటెస్ట్లో పాల్గొనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్లీ మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వాలి. అది కాక మన టెలిగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వాలండి. నేను చెప్పే మూవీ రివ్యూస్ అయినా ఓటీటీ అప్డేట్స్ అయినా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. వాటి కింద ఏమైనా కామెంట్ చేయాలంటే మీ నేమ్ మీ సిటీ ఇంకా రోడ్ టు 20K అని కామెంట్ చేయాలి. సెప్టెంబర్ లాస్ట్ మంత్ ఎండింగ్ కల్లా లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా 20K సబ్స్క్రైబర్స్ అవుతే స్వయంగా నేను నెక్స్ట్ డే లైవ్లోకి వచ్చి ర్యాండమ్గా ఒక 3 to 5 కామెంట్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి షూస్ ఏ బ్రాండ్ కావాలో ఏంటని వాళ్ళని అడిగి స్వయంగా వాళ్ళ ఇంటికి పంపిస్తున్న ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా ఫైనల్గా మన మెయిన్ టాపిక్లో కాసేతన్ కడువులాడ యాక్చువల్లీ ఈ మూవీ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి మన సన్ NXT యాప్లో స్ట్రీమింగ్ అవుతుందండి ఇన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నాట్ అప్ టు మార్క్ అని చెప్తాను. మరి ఎందుకు అలా అన్నానేంటో ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరోకి ఆ డబ్బులు అనే అవసరం ఉంటాయి. మరి ఆ డబ్బులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేక ఒక స్వామీజీ చేత వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బుల్ని దొంగతనం చేపిస్తారు. మరి ఇంతకీ అసలు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేపించే అవసరం ఏంటి, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, చివరికి దొంగతనం చేపించారా లేదా, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆ స్వామీజీ ఉన్నారో ఆ స్వామీజీ క్యారెక్టర్లో మన యోగి బాబు గారు యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్ట్ అవ్వడమే వాళ్ళ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుతుంది. మూవీ చూసినప్పుడు నాకైతే అసలు చాలా వరకు బోరింగ్ అనిపించింది. స్టోరీ లైన్ చిన్నదైనా ఏదైతే ఆ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో చాలా వరకు డల్ అయిపోయింది. మరి నీకెలా ఉంది భయ్యా మూవీ అంటే అదే చెప్తున్నాను, నాట్ అప్ టు మార్క్ అని. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఈ సన్ NXT యాప్లో వాచ్ చేయొచ్చు. మరి ఇంక ఫైనల్గా నువ్వెంత ఇస్తావు భయ్యా ఈ పలానా మూవీకి రేటింగ్ అంటే 5కి 2.5 ఇస్తే ఇంకా ఫైనల్గా ఇది గాయస్ ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.